నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రి అయి తొమ్మిదినెలలే. నేను మంత్రి అయిన 2 రోజుల్లో మన ఐటీ డిపార్ట్మెంట్తో రివ్యూ పెట్టుకున్నా. ఆ రోజు కార్యాచరణ ఇచ్చా. 2019 నాటికి 1 లక్ష ఐటీ ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఆ రోజు కార్యాచరణ ఇస్తాం జరిగింది. ఈరోజు నేను చాలా గర్వపడుతున్నా. 9 నెలల్లోనే దాదాపు 24,000 ఉద్యోగాలు మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం జరిగింది. మంగళగిరి పక్కన్న మంగళగిరి ఐటీ పార్క్లో నేను మొదటిసారి వెళ్ళింది జూలై నెలలో వెళ్తే ఒక్కొక్క బిల్డింగ్ ఉంది. అంతే, ఈరోజు చూస్తే దాదాపు 4 బిల్డింగ్లు వచ్చినాయి. అదేవిధంగా ఇప్పటికీ దాదాపు 2,000 మందికి మనం అక్కడ ఐటీ ఉద్యోగాలు కూడా కల్పిస్తాం జరిగింది. ఆనాడు నేను చెప్పా 2019 నాటికి 10,000 ఉద్యోగాలు మంగళగిరి క్లస్టర్లో వస్తాయని, అది కూడా తొందరలో వస్తున్నాయని సభాముఖంగా నేను మీ అందరినీ తెలుపుతాం జరుగుతుంది. ఇప్పటికీ 25 కంపెనీలు, అది కూడా బీపీఓనో కేపీఓ కంపెనీలు కాదు, ప్రోడక్ట్ డిజైన్ చేసే కంపెనీలు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తయారు చేసే కంపెనీలు, Tier 3 డేటా సెంటర్ ఏర్పాటు చేసే కంపెనీలు ఈరోజు మన మంగళగిరిలో వస్తాం జరిగింది. ఇంతేకాదు, మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మనం ఈరోజు ఆంధ్ర వ్యాలీ అని ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మనం ఒక సైబరాబాద్ కోల్పోతే పర్వాలేదు, ఆంధ్ర రాష్ట్రంలో 4 సైబరాబాదులు కట్టాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు.